ఈరోజు దుబాయ్లో లాస్ట్ డే అనమాట. మనకి ఫ్లైట్ వచ్చేసి నైట్ 8:00 ఉంది కాబట్టి ఇప్పుడు టెంపుల్స్కి వెళ్ళొచ్చాం కదా. ఇప్పుడు కొంచెం గోల్డ్ కొందామని అనుకుంటున్నాను, ఎందుకంటే గర్ల్స్కి అయితే 40 grams అంట, బాయ్స్కి అయితే 20 grams పట్టుకెళ్ళొచ్చు అంట. సో వ్యాట్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను ఏం కొనబోతున్నాను అండ్ ఎంత ప్రైజ్ మీకు అన్నీ చూపిస్తాను రండి. మనం ఇప్పుడైతే కరమా సెంటర్కి అయితే వచ్చేసాము, ఎందుకంటే ఇక్కడ షాపింగ్ చాలా తక్కువ రేటు చీప్ ఉంటుంది అండ్ గోల్డ్ మీద కూడా 0% మేకింగ్ ఛార్జెస్లో ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఓన్లీ బ్యాంగిల్స్ చైన్స్ మాత్రమే 0% మేకింగ్ ఛార్జెస్లో అయితే ఇస్తారు, రిమైనింగ్ వాటికి అయితే మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో నేనైతే ఈ గోల్డ్ కొనడానికి డబ్బులు అయితే నేను జీపే చేసేసాను మా ఫ్రెండ్కి, తను వచ్చేసి నాకు దీరమ్స్ ఇచ్చిందనమాట. నేనైతే 23.10 rupees అనమాట ఒక దీరము, ఆ రేట్కి తీసుకున్నాను. 2 lakhs 8700 అరౌండ్ దీరమ్స్ ఇచ్చింది. సో దుబాయ్లో గోల్డ్ రేట్ తక్కువ అనుకుంటారు, అస్సలు కానే కాదు. సో ఎందుకంటే ఇక్కడ మనకి సేమ్ ఇండియా ప్రైజే ఉంది, కాకపోతే లిటిల్ బిట్ వేరియేషన్ ఉందన్నమాట. సో ఇప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్తాను పదండి. ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి 22 carat 293.50 ADs ఉందన్నమాట. సో 293.50 అంటే సో ఇంటూ ఇండియన్ కరెన్సీలో 23.10 చేయండి, ఎందుకంటే నేను కన్వర్ట్ చేసినామని ఆ రేటే కాబట్టి. సో ఇంకా ఈరోజు ఐ మీన్ రేట్ అయితే కొంచెం తక్కువగానే ఉంది మార్కెట్ రేట్, బట్ మనం ఏదైతే కన్వర్ట్ చేసామో ఆ మనీ ఇస్తున్నాం కాబట్టి నాకు ఆ రేట్లోనే నేను క్యాల్కులేట్ చేసుకుంటాను. సో మొత్తం కలిపి 9090 అంటే 9098 పడింది, అంటే 213,000 చేంజ్ లైక్ దట్. సో ఇప్పుడు నేను 28 grams గోల్డ్ కొంటున్నాను అనమాట. ఇది మన గోల్డ్ బ్రేస్లైట్, 28 grams వచ్చింది. సో ఇంటూ 9090 చేయండి. సో యాక్చువల్ ఏంటంటే మనం బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ కొంటే 0% మేకింగ్ ఛార్జెస్తో ఇస్తున్నారు, అంటే గోల్డ్ రేట్ ఈరోజు ఎంత పడుతుందో అంతే. కానీ వ్యాట్ 5% ఉంటుంది, అది మనకి ఎయిర్పోర్ట్లో 4.7% రీఫండ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను కొన్న ఐటమ్ ఇటాలియన్ ఐటమ్ అంట, దాని మీద 4.5% మేకింగ్ ఛార్జెస్ వేశారు. సో 9000 ఎక్స్ట్రా పడింది. ఇన్ జనరల్గా అయితే ఏ బ్యాంగిల్స్ చైన్ కొన్నా ప్రీ మేకింగ్ ఛార్జెస్, ఓన్లీ వ్యాట్ వేస్తారు, అది మళ్ళీ మనకి ఎయిర్పోర్ట్లో వచ్చేస్తుంది. సో మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో బంగారం కొనుక్కుంటున్నట్టే, అంటే 1 rupee ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జ్ లేకుండా. బట్ థింగ్ ఏంటంటే నేను కొన్న ఐటమ్ నాకు బాగా నచ్చింది, దానికైతే 4.5% మేకింగ్ ఛార్జ్, అంటే ఇండియన్ రూపీస్లో 9000 మేకింగ్ ఛార్జెస్ ఉంది. సో ఇప్పుడు 2,13,000 పెట్టి గోల్డ్ అయితే కొంటున్నాను అండ్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే నథింగ్ అనమాట, అంటే ఆ రోజు గోల్డ్ రేట్లోకే వచ్చేస్తుంది నాకు, అంటే కొంచెం తక్కువ ఉంది ఇండియన్ కంటే ఇది. సో కాబట్టి నాకు అలా కవర్ అయిపోయింది. మొత్తానికి ఈ ఐటమ్ తీసుకెళ్ళి నేను ఇండియాలో ఈ రోజుకి ఇచ్చేసిన ఈ రోజు గోల్డ్ రేటే వచ్చేస్తుంది, నేనేం నష్టపోను అనమాట. అంతేగాని ఇక్కడైతే గోల్డ్ రేట్లు తక్కువ మనకేదో మిగిలిపోతుంది అనుకోవడం అయితే అపోహే, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి ఇది. ఒకవేళ అక్కడ తక్కువ ఉంటే 6,300 అలా ఖచ్చితంగా మనకి 30-40,000 వేరియేషన్ వచ్చేది, బట్ ఇప్పుడు అట్లా ఏం లేదు, ఎందుకంటే అక్కడ కూడా గోల్డ్ రేట్ ఎక్కువే ఉంది కాబట్టి. సో ఫైనల్గా నేనైతే గోల్డ్ కొనేసాను అండ్ నా సేవింగ్స్ అండ్ క్రెడిట్ కార్డ్ అన్ని పీకేసి కొనేసాను. చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే నచ్చేసింది. ఇదే ఇండియాలో కొంటే ఇంకో 30,000 ఎక్స్ట్రా అయింది, ఎందుకంటే తరుగు మజూరికి ఎక్స్ట్రా తీసేసుకునేవాళ్ళు. సో ఈ షూస్ ఉన్నాయి కదా, ఒరిజినల్ వచ్చేసి ఇండియాలో 30,000 ఉన్నాయి, అడిడాస్ బ్రాండ్, ఇక్కడ జస్ట్ కాపీ అనమాట. 50 dirhams అంటే మనకి ఇంచుమించు 1,100 పడుతున్నాయి అనమాట. సో బ్యాంకాక్లో ఇవే 2,500 చెప్పారు, సింగపూర్లో ఇవే 3,000 చెప్పారు, మలేషియాలో ఇవే 2,500 చెప్పారు. మనకి ఫైనల్గా దుబాయ్లో ఇంత తక్కువకి దొరుకుతాయి అనుకోలేదు, 1,100 దొరికినాయి. సో ఇంకా మై న్యూ షూ కరామా సెంటర్ లో మనం అయితే బ్యాగ్ కొన్నాం, 2,000 చెప్పాడు, 1,000 ఇచ్చాడు. దుబాయ్ లో డే టు డే అయితే వచ్చేసాం అనమాట. ఇక డే టు డే లో చాక్లెట్ చాలా చీప్ రేట్, ఒక్కొక్క ప్యాకెట్ 11 dirhams అంతే, 10 dirhams 11 dirhams అట్లా దొరుకుతున్నాయి, హాఫ్ కేజీ అనమాట. ఇందులో 30-40 చాక్లెట్స్ వరకు ఉండొచ్చు. మొత్తం డేట్స్ విత్ ఆల్మండ్ ఫిల్స్ 4 రకాలు తీసుకున్నాం అనమాట. సో ఇంకా చాలా షాపింగ్ అయితే చేసాము అండ్ ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది నెక్స్ట్, ఇంకా ఎయిర్పోర్ట్లో మాట్లాడుతున్నాం వచ్చేసేయండి. సో ఫైనల్గా దుబాయ్లో లాస్ట్ డే బాగా షాపింగ్ అయితే చేసాము. ఇంకా మేమైతే డిఎక్స్బి ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. మా ఓడైతే వెళ్ళగానే డ్యూటీ ఫ్రీ దగ్గరికి వెళ్ళిపోయాడు, తిడుతున్నానని అమాయకంగా పెట్టాడు. సో దుబాయ్లో మనకి
లిక్కర్ డ్యూటీ ఫ్రీ అనమాట. తక్కువ పడుతుందని అంటున్నారు కానీ తక్కువ అని ఏమీ అనిపించట్లేదే. చూడండి ఇవన్నీ కూడా రేట్స్ గట్టిగానే ఉన్నాయి. అమ్మాయిలు కూడా పట్టుకొచ్చారు బాటిల్స్ చూడండి. ఇక్కడ వచ్చేసి దీరామ్స్ అనమాట, యుఎస్డి దీరామ్స్. సో ఇది ఇంటూ 23.23 చేస్తే మన ఇండియన్ కరెన్సీ వస్తుంది. ఇది యుఎస్డి అండ్ ఇది అమెరికా కరెన్సీ అనమాట, డాలర్స్. మనకైతే ఈ మందు గురించి పెద్దగా ఏం తెలీదు, బట్ ఏదో సరదాగా చేస్తున్న వీడియో అంతే. సరే మనమైతే ఇప్పుడు వ్యాట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్దాం పదండి. సో వ్యాట్ అయితే మనకి 4.7% ఇచ్చారు గోల్డ్ మీద, బట్ ఇక్కడ 4.7% రిటర్న్ ఇచ్చారు. అది కూడా క్యాష్ ఇవ్వలేదు, నా డెబిట్ కార్డ్, వీసా, మాస్టర్ కార్డు తీసుకున్నారనమాట. వాటిలో 5 డేస్లో లోడ్ అవుతాయంట. సో నాకైతే 400 దిరామ్స్ వచ్చిందనమాట వ్యాట్. సో క్యాష్ ఇస్తే ఇక్కడ ఏమైనా కొనుక్కుందాం ఎయిర్పోర్ట్లో అనుకున్నాం, కానీ క్యాష్ ఇవ్వలేదు. వాళ్ళు మన కార్డ్స్లో లోడ్ చేస్తారంట 5 డేస్. పగిలిపోతేమో డౌట్గా ఉంది. ఇంకే కంట్రీ వెళ్ళినా ఇలా డ్యూటీ ఫ్రీలో కొట్టడే ఉంటాడు బాటిల్స్ షోకేస్ కట్ట. ఏదో ఏమో ఇప్పించి వైన్ గురించి అడిగితే మనం చెప్తాం, కానీ ఈ విస్కీలు విస్కీలు మనతో కాదు. సో అది కూడా మనం వేసే చిన్న పెగ్గుకి ఇక్కడ కొండం డబ్బులు బొక్క. నా దగ్గర దిరామ్స్ లేవు, ఇంకా ఓన్లీ టూ దిరామ్స్ ఉన్నాయి కార్డులో. లోపల ఏమైనా వాటర్ బాటిల్ తీసుకోవడానికి యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్ స్వైప్ చేశాను అనమాట, ప్రిన్స్ దానికి ఇచ్చాడు కదా బాటిల్కి. సో 95 దిరామ్స్ అంటే 2100 లైక్ దట్. మళ్ళీ ఇప్పుడు దాని మీద ఫోరెక్స్ ఛార్జెస్ పడతాయి ఒక 500 వరకు, అయ్యో బొక్క. సో సర్లే ఓకే, ఎవరు ఇప్పించాలి కానీ ఏం చేస్తాం. సో ఈ ఎయిర్పోర్ట్ లోపల గోల్డ్ కూడా అమ్ముతున్నారనమాట, చాలా గట్టిగా అమ్ముతున్నారు. పెద్ద పెద్ద కాయిన్స్, బిస్కెట్స్, 24 క్యారెట్ కడియాలు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. బట్ రేట్లు మాత్రం బాబోయ్ బీభత్సంగా, మేకింగ్ ఛార్జెస్ అవి బీభత్సం. 24 క్యారెట్ తీసుకుంటే కడియాలు, చైన్స్ మళ్ళీ మన కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇండియాలో ఆపుతారనమాట ఎయిర్పోర్ట్లో. మళ్ళీ నార్మల్ గోల్డ్ కొనేసి వేసుకొని వెళ్ళిపోతే ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. మన మస్కట్లో దిగి అక్కడ నుండి మళ్ళీ ఇంకా ఇండియా అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో అయితే అయిపోయింది. మన దుబాయ్ సిరీస్ చాలా వీడియోస్ నేనైతే అప్లోడ్ చేశాను, మొత్తం అన్నీ చూడండి. యూ విల్ గెట్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్.